వరంగల్ ఘటనకు నిరసనగా హైదరాబాద్లో GHMC ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సరూర్ నుండి కొత్తపేట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చనిపోయిన పాప కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ కమ్మీనల పాపని ఇలా చేసినందుకు ఇలాంటి వాళ్ళని గురి తీయాలి మనము. ఇలాంటి కొత్త కొత్త చట్టాలు రావాలి, ఎప్పటికప్పుడు శిక్షించే కొత్త కొత్త చట్టాలు రావాలి. మా GHMC ఎంటమాలజీ మా కార్మికుల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి వెంటనే ఉరి తీయాలని చెప్పి మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తొమ్మిదేళ్ల పాపకు ఇలాంటి అగేత కలగొట్ట కామకుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. మన చట్టాలలో కొత్త మార్పు రావాలి. ప్రభుత్వాల విషయాల్లో ఎట్లా మార్పులు వస్తున్నాయో, ఆడవాళ్లకు రక్షణ లేదనే విషయంలో ఎట్లా మార్పులు వస్తున్నాయో, ఇలాంటి చట్టాలైతే ముందటగా చిన్నపిల్లలపైన అగేతలు చేసిన వారిపైన కంపల్సరీగా కొత్త చట్టాలు వేయాలి. ఒక రోజుల్లో అయితే ఆడపిల్లలు కనాలంటే పెళ్లి చేసి కట్ట కానుకున్న విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా వరకు వెంటనే వెంటబడేవారు. చాలా మంది ఆడపిల్ల పంపిణీ కానీ కొన్ని సంతోషేవారు. కానీ ఈ రోజు ఆడపిల్లలు కనాలంటే రక్షణ లేదనే విషయంలో మాత్రం తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒక తండ్రిగా నేను కూడా ఒక ఆవేదన చెందుతున్నాను. ఇలాంటి సంఘటన ఇంకోసారి ఎక్కడ జరగకుండా ఈ సంఘటన పైన చాలా మేము నిరసిస్తున్నాము. కానీ ఇలాంటి సంఘటన చేసిన దానిపైన తొమ్మిదేళ్ల పాపకు ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళకు తగిన న్యాయం తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ చెల్లించాలని